నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కాన్పుల వార్డులో లిఫ్ట్ పనిచేయక గర్భవతులు, బాలింతలు, పిల్లలు, వారి కోసం వచ్చే మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి కొన్ని నెలలుగా ఉన్నా అక్కడి అధికారులు గాని వైద్య అధికారులు గాని చివరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ గాని పట్టించుకోలేదు. దాంతో వారంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల పరిరక్షణ సమితి కొద్ది రోజులు గడువు ఇచ్చింది. ఇచ్చిన గడువులోపు సమస్యను పరిష్కరించకపోతే మే 1వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల తీరుకు నిరసనగా భిక్షాటన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంతా భావించినట్లే అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. ఎవరూ పట్టించుకోలేదు, స్పందించలేదు. దాంతో ఆ సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా ఆ సమితి సభ్యులు శివలంకి సుధీర్బాబు, బాబీ భగత్ అమృతుల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బోసుబొమ్మ నుంచి జీజీహెచ్ వరకు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ భిక్షాటనకు నగరంలోని యువకులు, నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు తాళ్లూరి రాము, హరికృష్ణతో పాటు న్యాయవాది రమాదేవి, గురుకుల కిషోర్తో పాటు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్తో పాటు పలువురు మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని వివరించారు. భిక్షాటన ద్వారా వచ్చిన నగదును ఆసుపత్రి నిర్వాహకులకు అందజేస్తామని, అప్పుడైనా వారిలో స్పందన వచ్చి లిఫ్టులు సిద్ధం చేస్తారని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమం స్టార్ట్ చేశాం. ఇది స్పందించి ఇది చూసి కొంతమంది స్వచ్ఛందంగా సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇంతవరకు స్పందించలే. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వస్తారు? పెద్ద ఆసుపత్రికి వచ్చేది నాకు తెలిసినంతవరకు 4 డిపార్ట్మెంట్లు అక్కడ ఎప్పుడు ఓపీ ఫుల్గా ఉంటుంది. అందులో ప్రధాన డిపార్ట్మెంటు గర్భిణీలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల వార్డు. ఈ ఎంసీహెచ్ వార్డులో, ఈ ఎంసీహెచ్ వార్డులో వచ్చేది నిరుపేదలు. బెంచ్ కార్లు వేసుకొని రారు కదా, బెంచ్ కార్లు వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి రారు, కార్లు వేసుకొని రారు, లక్షలు ఎత్తుకొని రారు. ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు వస్తారు. మన నెల్లూరు పెద్ద ఆసుపత్రి పరిస్థితి చూస్తే పైన పుట్టారో లోన్ లోటారో, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంది మన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి. 500 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అనేది ఒక డూపు. ఈరోజు చూస్తే మా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా కొంతమంది యువకులు చెప్పారు, 3వ ఫ్లోర్ నుంచి ఒక విండో పడి కింద శానిటేషన్ చేసి ఒక ఎంప్లాయీ మీద పడిందని, ఒక లేడీ మీద. అట్టుండే పరిస్థితి, అధికారులు పట్టించుకునే పరిస్థితి. ఎంతోమంది సూపరింటెంట్లు మారారు, కానీ దాని మీద ఎటువంటి పరిస్థితి, దాని మీద స్పందించిన వాళ్ళు లేరు. దాదాపు 2 సంవత్సరాల నుంచి లిఫ్ట్లు పనిచేయకపోతుంటే ఈ సూపరింటెంట్లు ఉన్నారా, లేకపోతే ఎక్కడ వాళ్ళ ఇళ్ళలో కూడా ఉంటే ఇలాగే చేస్తారా, వాళ్ళ ఇళ్ళలో కూడా ఉంటే ఎలాగే చేస్తారని అడుగుతూ ఉన్నా. 15 రోజులు ఏందా స్పేర్ పార్ట్లకు పట్టేది టైము, పొద్దునేస్తే రాత్రికి వస్తే నెల్లూరుకి, ఎక్కడి నుంచి ఏ రాష్ట్రంలో ఉంచైనా సరే. కాబట్టి దీనికి నిరసనగా మేము ఉద్యమానికి ఒక పిలుపునిచ్చాం, భిక్షాటన కార్యక్రమానికి. ఇక్కడికి వచ్చిన యువకులంతా కూడా ఎవరికి మేము 1 రూపాయి ఇచ్చిన వాళ్ళం కాదు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిన వాళ్ళం కాదు, ముందు ఇచ్చిన వాళ్ళం కాదు. స్వచ్ఛందంగా మన ఆసుపత్రిని, మన సమాజాన్ని రాజకీయాలకు అతీతంగా బాగు చేసుకుందాం, రిపేర్ చేసుకుందాం. రోగం వస్తే మనం ఆసుపత్రికి పోతాం, అదే ఆసుపత్రికి రోగం వస్తే జబ్బు చేస్తే ఎవరు చేయించాలా? ప్రభుత్వాలు పట్టించుకోవట్లా. అందుకని స్వచ్ఛందంగా యువత, నెల్లూరు జిల్లా యువతలు నల్లమూల నుంచి చాలా మండలాల నుంచి యువత వచ్చారు. మన సమాజాన్ని మనమే బాగు చేసుకుందామన్నా, మన జబ్బు చేసిన ఆసుపత్రిని మనమే రిపేర్ చేసుకుందాం, మనమే బాగు చేసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు ఎంతమంది యువత మాకు మద్దతు తెలపడం, సంఘీభావం తెలపడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇంతటితో ఆగదు మా పోరాటాలు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల పరిరక్షణ సమితి రేపు 7వ తేదీన స్టార్ట్ చేయబోతున్నాం. జిల్లాలో అధికారులతో మాకు పని లేదు, జిల్లాలో రాజకీయ నాయకులతో మాకు పని లేదు. మాకు తెలిసిందల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల ఆస్తుల్ని, వాటిని ఎలా రిపేర్ చేయించుకోవాలో మా సమితి తరఫున పోరాడతాం. డాక్టర్లు అందరూ వస్తున్నారా, మందులు ఉన్నాయా, టెస్టులు జరుగుతున్నాయా, ఎవరు మానిటరింగ్ చేయబడలా, మేము చూసుకుంటాం ఇంకా మా పరిస్థితి. కార్మికులకు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు చేపట్టినటువంటి భిక్షాటన కార్యక్రమానికి గతంలో శివలంకి సుధీర్ గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లిఫ్ట్లు పనిచేయడం లేదని చెప్పనేసి ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. అది మేము చూసి నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారిని కలిసాం. ఆ రోజు వారు అతి త్వరలో 10 రోజుల వ్యవధిలోనే దాన్ని బాగు చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 15 రోజులైనా కూడా ఆ కార్యాచరణ దిశగా ఎవరూ ముందుకు సాగలేదు. కాబట్టి ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు చేస్తారా, లేకపోతే మేమేమన్నా ఆర్థికంగా మేమన్నా వనరులు సేకరించి మమ్మల్ని చేయమంటారంటే లేదు, అవసరం లేదు, మేమే చేపిస్తాము,
అని చెప్పని అన్నారు. కానీ ఇప్పటికి కూడా వారు దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు శివలింగి సుధీర్ బాబు చేపట్టినటువంటి భిక్షాటన కార్యక్రమానికి విశేషంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమమైనటువంటి ఈ కార్యక్రమంలో యువత కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా వందలాదిగా ఈ కార్యక్రమానికి మద్దతు పలకడం జరిగింది. అదేవిధంగా మా నవనిర్మాణ సేన కూడా వందలాది మంది యువకులతో ఈ కార్యక్రమానికి విచ్చేసి మేము కూడా సంపూర్ణ మద్దతు ఈ భిక్షాటన కార్యక్రమానికి పలకడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఆసుపత్రిలో పరిసరాలన్నీ కూడా బాగు చేయించుకొని రాబోయే రోజుల్లో మా నెల్లూరు జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రి పేదల పాలిటి దైవం మా ఆస్తిది మా ఆస్తిని మేమే పరిరక్షించుకుంటాం ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పనేసి అందరికీ సౌనీయంగా పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు అమృత్. ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు లిఫ్ట్లు పనిచేయట్లేదని చెప్పి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉండడం వల్ల ఈ యొక్క సామాజిక కార్యకర్త అయినటువంటి శివలంకి సుధీర్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛందంగా మేము యువత ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్లు పనిచేయడం లేదు. లిఫ్ట్లు ఎక్కడ పనిచేయట్లేదు అంటే గర్భిణీ వార్డులో పనిచేయడం లేదు. ఇందువల్ల ఈ యొక్క గర్భిణీ వార్డులో పనిచేస్తున్నా కానీ అధికారులు నిర్లక్ష్య వారి ధోరణితో ఉన్నందువల్ల అక్కడ ఉన్నటువంటి రోగులు కావచ్చు పేషెంట్ నటనలు కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పేషెంటు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి ఆ సిబ్బంది కావచ్చు డాక్టర్లు కావచ్చు రోగం నయం చేసి పంపిస్తారు. అటువంటి ఆసుపత్రికి ఈరోజు జబ్బు చేసింది. మేము ఎందుకు ఈ మాట అన్నామంటే లిఫ్ట్లు అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీగా పేషెంట్ పైకి వెళ్ళాలన్నా ఆపరేషన్ జరిగినటువంటి పేషెంట్ సురక్షితంగా కిందకి దిగాలన్నా కూడా లిఫ్ట్లు చాలా అవసరం. అటువంటి లిఫ్ట్లు గత రెండేళ్ళ నుంచి పనిచేయట్లేదని చాలా బాధాకరం. ఒకవైపున బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చు పెడుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమో మేము కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా ఎటువంటి సౌకర్యాలు ప్రాథమిక సౌకర్యాలు అటువంటి లిఫ్ట్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయడం చాలా బాధాకరం. ఎక్కడైనా అధికారులు మేల్కొని జిల్లా అధికారులు కూడా స్పందించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి పనిచేయనటువంటి లిఫ్ట్లను వెంటనే రిపేర్ చేయించి రోగులకు కావచ్చు పేషెంట్ నటలకు అందుబాటులో తీసుకుని వచ్చి నెల్లూరు జిల్లాలో రికార్డు తగ్గిన డొక్కని కుటుంబాలు చాలా వరకు కుటుంబాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి రోగులకు కావచ్చు ప్రజలకు మీరు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా భవిష్యత్తులో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ యొక్క నెల్లూరు యువతగా ఈరోజు కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.